గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు స్టేట్ బోర్డు వాళ్ళకి, టెన్త్ క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, ఈ ఇయర్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న క్వశ్చన్ ఏంటంటే సింగిల్స్ అండ్ డబుల్ సర్క్యులేషన్ అన్నమాట. ఇది ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ టాపిక్లోంచి. వీళ్ళు ఇండివిజువల్గా రైట్ ఏ నోట్ ఆన్ సింగిల్ సర్క్యులేషన్ అని అడగచ్చు, వ్యూ ద ఎగ్జాంపుల్స్ అని అడగచ్చు, రైట్ ఏ నోట్ ఆన్ డబుల్ సర్క్యులేషన్ అండ్ ఎగ్జాంపుల్స్ అని అడగచ్చు, రెండు కలిపి రైట్ ఏ నోట్ ఆన్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అని అడగచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్లీ ఆస్కింగ్ క్వశ్చన్, ప్రీవియస్ పేపర్ అన్నింటిలో ఉండే క్వశ్చన్, ఎగ్జామినర్కి ఇష్టమైన క్వశ్చన్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సింగిల్ అండ్ డబుల్ సర్క్యులేషన్ అని అయితే చాలాసార్లు అడుగున్నారు. అంటే ఇది చదువుకోవాలా, కానీ డిఫరెన్సెస్ రాయాలి, అటు ఇటు టేబుల్ కొట్టి రాస్తాం చూడండి అలా రాయాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేను లైన్ టు లైన్ చాలా థరోగా డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఓకే, నోట్స్ కూడా రాసుకోండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి లాగి వీడియో వినండి, కానీ సబ్జెక్ట్ నేర్చుకోండమ్మా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, లింక్ సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా, కొద్దిగా సపోర్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ ఇప్పుడు డబుల్ సర్క్యులేషన్ చెప్తున్నాను అన్నమాట. డబుల్ సర్క్యులేషన్ డయాగ్రామ్ ఇది. ఓకే, దీంట్లో పార్ట్స్ మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఇది బ్రెయిన్ అన. ఓకే, ఈ రెండు ఉన్నాయి కదా, ఇది లంగ్, ఇది కూడా లంగ్సే. ఓకే, ఇవేంటి అంటే బాడీ పార్ట్స్. మరి ఇదేంటి దబ్బా అంటే కిడ్నీ కదా, ఇదేంటిది లివర్. ఇప్పుడు డబుల్ సర్కులేషన్ రెండు సార్లు ఎవరిలో జరుగుతుందంటే మ్యామల్స్, పాలిచ్చి పెంచే జంతువులు, అంటే యానిమల్స్, హ్యూమన్ బీయింగ్, అన్నిట్లో పాలిచ్చే జంతువుల్లో జరిగేది డబుల్ సర్కులేషన్. మరి డబుల్ సర్కులేషన్ ఎలా జరుగుతుందంటే చూడండి అమ్మా, నోట్ చేసుకోండి అందరూ. డబుల్ సర్కులేషన్ అంటే రెండు సార్లు కదనన్న సర్కులేషన్ ఎలా జరుగుతుందో చూడండి. రెండు సార్లు ఎలా అంటే లంగ్స్ నుంచి హార్ట్, అవునా, లంగ్స్ నుంచి హార్ట్. ఏ బ్లడ్? O2 బ్లడ్, అవునా. ఎవరికి తీసుకెళ్తుంది? టు ద బాడీ పార్ట్స్. ఇది ఒక సర్క్యులేషన్. నెక్స్ట్ సెకండ్ సర్క్యులేషన్ వచ్చి హార్ట్ టు లంగ్స్ ఫ్రమ్ ద బాడీ పార్ట్స్. విచ్ బ్లడ్? O2 బ్లడ్. ఓకే, ఈ సో లంగ్స్ నుంచి హార్ట్, హార్ట్ నుంచి లంగ్స్, 2 times సర్క్యులేషన్, కాబట్టి దీన్ని ఏమంటారు? డబుల్ సర్క్యులేషన్ అంటారు. 2 types ఆఫ్ సర్క్యులేషన్ కాబట్టి దీన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు. అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, డబుల్ సర్క్యులేషన్ లంగ్స్ నుంచి హార్ట్, హార్ట్ నుంచి ఎక్కడ ఎవరికి కావాలి? O2 బ్లడ్, ఆల్ బాడీ పార్ట్స్ పనిచేసి ఆటలాడి CO2 రెడీ అయిపోయింది. ఆ CO2 మళ్ళీ హార్ట్కి, హార్ట్ నుంచి మళ్ళీ లంగ్స్కి ప్యూరిఫికేషన్. అలా లంగ్స్ టు హార్ట్, హార్ట్ టు లంగ్స్ రెండు సార్లు, ఒక O2 బ్లడ్, ఒక CO2 బ్లడ్, రెండు సార్లు ఏ రకమైన బ్లడ్ కోసమైనా మనం రెండు సార్లు ఆ బాడీ పార్ట్స్కి ఆ బ్లడ్ వెళ్తుంది, కాబట్టి దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు సింగిల్ సర్క్యులేషన్ డయాగ్రామ్. ఇది ఎవరిలో అంటే ఫిషెస్. ఫిషెస్లో లంగ్స్ ఉండవు, కాబట్టి ఏమవుతుందంటే ఫిషెస్లో గిల్స్ ఉంటాయి. ప్రొసీజర్ చూడండి, ఫిషెస్ అక్వాటిక్ యానిమల్, అంటే ఎక్కడ ఉంటుంది? వాటర్లో ఉంటుంది. మరి ఇది రెస్పైర్ చేయదా అంటే ఎస్, ఇట్ విల్ బీ రెస్పైర్. ఇది గాలి పీల్చుకుంటుంది. మరి ఆక్సిజన్ ఎలా తీసుకుంటుందా అంటే ఇది ఎక్కడ ఉంటుంది? వాటర్లో ఉంటుంది కదా. డిజాల్వ్డ్ O2, విచ్ ఈజ్ డిజాల్వ్ ఇన్ వాటర్, దట్ O2 మీద ఫిష్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫిష్ ప్రొసీజర్ చూడండి, ఇది ఫిష్ మౌత్. ఓకేనా, ఇది వాటర్లో ఉంటుంది కాబట్టి వాటర్ని ఫిష్ మౌత్ తీసేసుకుంటుంది. వాటర్ మౌత్ను జిక్ అని ఇట్లా వెళ్తాయి. ఆ వాటర్లో ఉన్న ఆక్సిజన్ని మౌత్లోంచి వెళ్ళగానే ఇక్కడ ఏముంటాయి అంటే గిల్స్ ఉంటాయమ్మా. ఈ గిల్స్ ఆ వాటర్ని తీసుకొని, గిల్స్ ఫంక్షన్ ఏంటంటే వాటర్లో ఉన్న O2ను సపరేట్ చేసి O2ని తీసుకొని HO2 మళ్ళీ అదే మౌత్లోంచి బయటకు వచ్చేస్తాయి. అర్థమవుతుందా? H2O వాటర్ని తీసుకొని, కానీ గిల్స్ ఫంక్షన్ ఏంది? ఆ వాటర్లో ఉన్న O2ని తీసుకొని మళ్ళీ H2Oని మౌత్లో పంపిస్తుంది, ఆ మౌత్ మళ్ళీ ఊసేస్తుంది అన్నమాట. ఆ విధంగా O2 త్రూ ద గిల్స్ బాడీ అంతా బై ద డిఫ్యూజన్ మెథడ్ గ్యాస్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇక్కడ లంగ్స్ ఫంక్షన్ ఏముందా? లేదు. ఎన్నిసార్లు వాటర్లో ఎన్నిసార్లు O2 లోపలికి వెళ్తుంది? ఒక్కసారే. O2 డైరెక్ట్గా గిల్స్లోకి వెళ్తుంది, H2O డైరెక్ట్గా, సరే, వాటర్ డైరెక్ట్గా గిల్స్లోకి వెళ్తున్నాయి. గిల్స్ ఫంక్షన్ ఏంది? సపరేషన్ ఆఫ్ O2 అండ్ CO2.
సిఓ టూ ఏమో బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వాటిని ఊసేస్తుంది కదా, దాంట్లో సిఓ టూ బయటికి వెళ్తుంది, ఓ టూ ఏమో గిల్స్ డిఫ్యూజన్ మెథడ్ ద్వారా ఆ ఫిష్ బాడీ అంతా స్ప్రెడ్ చేస్తుంది. ఇది మెకానిజం ఆఫ్ సింగిల్ సర్క్యులేషన్. ఇక్కడ సర్క్యులేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే ఒక్కసారి మౌత్లోంచి వాటర్ లోపలికి వెళ్తాం, ఫిల్ట్రేషన్ జరిగి గిల్స్ అనేది ఫంక్షన్ ఏం చేస్తుందంటే సిఓ టూని ఓ టూగా వేరు చేయటం, ఆ వాటర్ని మళ్ళీ ఊసేయటంలో సిఓ టూ బయటికి వెళ్ళటం, గిల్స్ సపరేట్ చేసిన ఓ టూ బాడీకి యూస్ఫుల్ కాబట్టి ఆల్ బాడీ పార్ట్స్ బై ద డిఫ్యూజన్ స్ప్రెడ్ అవ్వటం. సో ఒకే ఒకసారి జరుగుతుంది కాబట్టి దీన్ని సింగిల్ సర్క్యులేషన్ అని, రెండుసార్లు జరుగుతుంది కాబట్టి దీన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు లైన్ టు లైన్ చదువుతా చూడండి. వీ నో దట్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ ద బ్లడ్ వెజల్ టు కీప్ ద బ్లడ్ మూవింగ్ ఇన్ హార్ట్ పంప్స్ ఇట్ కంటిన్యూస్లీ. చూడండి అమ్మా చెప్తాను. వీ నో దట్ బ్లడ్ ఫ్లోస్ ఇన్ ద బ్లడ్ వెజల్, మనకు చాలాసార్లు తెలుసు బ్లడ్లో వెజల్స్లో బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఎందుకని? టు కీప్ ద బ్లడ్ మూవింగ్ ద హార్ట్ పంప్స్ ఇట్ కంటిన్యూస్లీ. బ్లడ్ వెజల్స్లో మూవ్ అయిన బ్లడ్ని హార్ట్ ఏం చేస్తుంది? కంటిన్యూయస్లీ పంప్ చేస్తూ ఉంటుంది బాడీ పార్ట్స్కి, బాడీ పార్ట్లో ఉన్న వేస్ట్ని లంగ్స్కి పంప్ చేస్తూ ఉంటుంది. ద బ్లడ్ దట్ ఈస్ పంప్డ్ బై ద హార్ట్ రీచెస్ ద బాడీ పార్ట్స్ కమ్ బ్యాక్ టు ద హార్ట్ బట్ కోర్స్ టేకెన్ బై ద బ్లడ్ ఈజ్ నాట్ సేమ్ ఇన్ ఆల్ ద యానిమల్స్. చూడమ్మా, హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి వెళ్తుందా, మళ్ళీ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి వస్తుందా, టూ టైమ్స్ కదా. దీన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు. చూడండి, లెట్ అబ్జర్వ్ ద ఫిగర్. ఈ ఫిగరు ఈ ఏ చూడండి, స్టార్ట్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఇన్ ద ఫిగర్ 11 అండ్ మూవ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద యారో, నోట్ డౌన్ పార్ట్స్ విచ్ అవే ద సైక్లికల్ ఫామ్. చూడండి, ఇక్కడ నుంచి యారోస్ని ఫాలో అవుతా చేస్తే మీకు చూడు మళ్ళా రెండుసార్లు వచ్చేస్తుంది హార్ట్ దగ్గరికి బాడీ పార్ట్స్కి, అంటే డబుల్ సర్క్యులేషన్. ఇక్కడ చూస్తే యారోస్ని ఫాలో అవుతా అంటే మీకు ఒకసారే అవుతుంది సింగిల్ సర్క్యులేషన్. ఓకే, అర్థమవుతుందా? నెక్స్ట్ ఈ పేజ్ చూద్దాం. ఓకే, ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్, ఇక ఒకటి క్వశ్చన్ ఉన్నాయి, హౌ మెనీ టైమ్స్ డిడ్ యువర్ పాయింట్ టచ్ ది ఫిగర్ ఏ ఒకసారి, ఫిగర్ బి రెండు సార్లు. ఓకే, అవన్నీ ఉన్నాయి చూడండి. ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్ టు కంప్లీట్ వన్ సర్క్యులేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు డిఫరెన్సెస్లో కూడా యూజ్ అవుతుంది పాయింట్. సింగిల్ సర్క్యులేషన్లో వన్ సర్క్యులేషన్ అవుతుంది. ఇఫ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్ ఫర్ కంప్లీటింగ్ ద వన్ సర్క్యులేషన్ ఈస్ కాల్ సింగిల్ సర్క్యులేషన్. ఇఫ్ ద బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్ ట్వైస్ ఫర్ కంప్లీటింగ్ సర్క్యులేషన్ ఈస్ కాల్ డబుల్ సర్క్యులేషన్. ఒక సర్క్యులేషన్ కంప్లీట్ అవ్వాలంటే సింగిల్ సర్క్యులేషన్లో ఒక్కసారి చాలు, డబుల్ సర్క్యులేషన్లో టూ టైమ్స్ సర్క్యులేషన్ అవుతుంది, అందుకని దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటారు. అర్థమైతే ప్లీజ్ అమ్మ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. ఇంకా మీకు ఏమైనా కావాలని కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి ఒక్క మెసేజ్. మ్యామ్ నాకు ఈ టాపిక్ కావాలని నేను టీచ్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మా.